దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరులకు సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీకోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి గడిచిన కొన్ని దినాలుగా మీతో తన వాక్యాన్ని, జీవం కలిగిన మాటలను అల్పుడైన నాకు మీతో పంచుకొనడానికి, మీతో పాటుగా కలిసి నేర్చుకోవడానికి దేవుడు నాకు చూపిస్తున్న కృపను బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి నేటి ఉదయం ఈరోజు ప్రభున యేసుక్రీస్తు వారు సమాధి నుండి తిరిగి లేచినటువంటి, పునరుద్ధానం చెందినటువంటి దినం ఈస్టర్. మనందరం కూడా ఎంతో సంతోషించేటువంటి రోజు. మన జీవితాలలో మనం ఊహించిన విధంగా అన్యజనులముగా రక్షణ లేకుండా తిరుగుచున్న మనకు ఒక గొప్ప రక్షణ తన మరణం ద్వారా, తన పరిశుద్ధమైన సిలువ రక్తమును కాచి సమాధిని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామ మహిమార్థమై దినమందు ప్రియులరా మనందరమును కూడా పరిశుద్ధ గ్రంథము నుండి లివింగ్ హోప్, జీవముతో కూడిన నిరీక్షణ అనేటువంటి అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ కూడా నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. దయచేసి నాతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిందిగా ప్రేమతో మనవి చేయుచు ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనమును అలాగే 4, 5, 6 వచనాలను మనం చదువుకుందాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అలాగే 7 నుండి 9 వచనాలను కూడా చూద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను కనులారా ప్రేమించుచున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మహాగణుడును మహోన్నతుడునకు మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధమైన తండ్రి, నిత్యము కోట్లాది వేలాది దేవదూతలతో పరలోకమందు భూలోకమందు గాన ప్రతిగానాలతో స్తుతింపబడుచున్నవాడా, సమాధిని గెలచి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి మా ప్రియ పరిశుద్ధమైన పునరుద్ధానము శక్తిని కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమున నీ ప్రియులైన బిడ్డలందరితో కలిసి నేను ధ్యానించుచున్న నీ వాక్యమును ప్రభువా అర్థముగ్గు చేసుకునేందుకు తగినటువంటి వివేచన జ్ఞానమును నాకు మాకు అందరికీ దయచేసి మీరు మహిమయు ఘనతయు ప్రభావములను పొందుకునమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఉదయకాల సమయమందు మీ అందరికీ కూడా దేవుని దాసునిగా మరి ఈస్టర్ శుభాకాంక్షలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన కొరకు మన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువు యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు అను నిజదేవుడు సమాధిని గెలిచి 3వ దినమందు మృత్యుంజయుడై తిరిగి లేచిన ఈ దినాన మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రభు మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని, జీవముతో కూడిన నిరీక్షణ, అసలు ప్రభువు పునరుద్ధానమును చెందుట ద్వారా సమాధిని గెలచి, సమాధి నుండి మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచుట ద్వారా క్రైస్తవులమైన మనకు, లేదా ఈ భూమి మీద ఆయన పోలిక చొప్పున చేయబడిన మనిషికి కలిగిన ఫలితం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం అంశముగా ధ్యానిస్తూ ఉన్నాం. ఆ అంశమే జీవముతో కూడిన నిరీక్షణ, ది లివింగ్ హోప్. ఈ అంశాన్ని ప్రియులారా మనం ధ్యానించడానికి ముందుగా
ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్న ఈ ప్రశ్నే గనుక ఒక అన్యుడు లేదా నీ కుటుంబమందు యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తి, ప్రభు మార్గములో నడవకుండా లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తి గనుక వచ్చి నిన్ను సహోదరుడా లేదా నా ప్రియ సహోదరి పరిశుద్ధత కలిగి నేను ఎలా జీవించాలి, పాపము చేయకుండా పాపము జోలికి పోకుండా యథార్థంగా నేను ఎలా బ్రతకాలి, వాక్యానుసారంగా బైబిల్ ప్రకారంగా నాకు చెప్పవా అని నిన్ను అడిగితే ఈ ప్రశ్న ఏమని సమాధానం చెబుతావు నా ప్రియ సహోదరుడా సహోదరి? నువ్వు చెప్పడానికి తగిన సమాధానం నీ దగ్గర ఉందా? నీకంటూ ముందు తెలుసా రోజు పరిశుద్ధతతో ఎలా నువ్వు జీవించగలవో, దేవుని వాక్యానుసారంగా ఏ విధంగా నువ్వు జీవించగలవో? కీర్తనకారుడు అంటాడు కదా 119వ కీర్తన 9వ వచనం అందు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు, అయితే వారు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారంటే నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఎవరైనా నీ వద్దకు వచ్చి ఈ ప్రశ్న కనుక అడిగితే నేను ఎలా పరిశుద్ధుడిగా జీవించగలను, యథార్థవంతుడిగా నేను ఎలా జీవించగలను అని అడిగితే అతడితో నీవు నేను చెప్పవలసిన మొదటి మాట ఏమంటే, అయ్యా అది కేవలము దేవుని వాక్యం ద్వారానే. నాకు బాగా గుర్తండి, ఇప్పటికీ నాతో పాటు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేసి గొప్ప చక్కని పరిచయం చేస్తున్నాడు నా సహోదరుడు యోహాను అని, కాకినాడ పరిసర ప్రాంతాల్లో. తన దగ్గరికి నేను ఒకసారి మీటింగ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక 19-22 సంవత్సరాలకి మధ్యలో ఉన్న వయసులో ఉన్నటువంటి ఒక యవనస్తుడు నా ఎద్దుకు వచ్చి అడుగుతున్నాడు, అన్నయ్య నాకు రాత్రిపూట చెడు కలలు వస్తున్నాయి, ఆ కలలు నాకు రాకుండా, అటువంటి కలలు నాకు రాకుండా నా కోసం ప్రార్థన చేయవా, నేనేం చేయాలి ఆ చెడు కలలు నాకు రాకుండా ఉండాలంటే అని నన్ను అడిగిన ప్రశ్నకు నేను ఒక గ్రంథకర్త లేదా ఒక థియాలజియన్, ఒక వేదాంతవేత్త రాసినటువంటి ఒక పుస్తకంలో నుండి నేను చదివిన ఒక విషయాన్ని తనతో చెప్పాను. తమ్ముడు, మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మన ఆకాశంలో ఎన్నో పక్షులు మన తల మీదుగా ఎగురుతూ వెళుతూ ఉంటాయి. పక్షులేవి ఎగరకూడదు నా తల మీద అనుకోవటం మూర్ఖత్వం, ఖచ్చితంగా పక్షులు వెళ్తూ ఉంటాయి ఆకాశం కాబట్టి. సేమ్ అలాగే మన జీవితంలో కూడా ప్రతి మనిషికి కూడా చెడు కళలు, చెడు లేదా మంచి, ఈ చెడు కళలు అనేటువంటివి రావటం సహజం. అయితే ఆ వెళ్ళే పక్షుల్లో ఏ పక్షి అయినా కానీ వచ్చి నీ తల మీద గూడు కట్టుకోకుండా దాన్ని ఆపుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు, నీకు నాకు. సేమ్ అలాగే మన జీవితంలో చెడు కళలు నీకు వస్తున్నాయా? సరే, ఎవరైనా ఒక నీవు చూస్తున్న సమాజంలో లేదా నువ్వు నడుస్తూ ఉండగా చూడకూడదు ఏదైనా నువ్వు చూస్తున్నటువంటి సందర్భం ఉంది, అయితే మరలా ఆ రెండోసారి దాన్ని చూడడానికి ప్రయత్నించవద్దు. లేదా నీకు వచ్చిన ఆ కళల ప్రకారంగా నువ్వు జీవించకుండా వాటిని విడిచిపెట్టి నువ్వు నడవస్తే నువ్వు దేవుని బిడ్డగా జీవించగలుగుతావు అని నేను చెప్పాను. అయితే ఈరోజు ఉదయకాలం మనం చదువుకున్నటువంటి ఈ వాక్యాల ద్వారా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, నీవు పరిశుద్ధత కలిగి జీవించాలంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నటువంటి సత్యం ఏమంటే, కీర్తనకారుడు అంటున్నాడు కదా 119వ కీర్తనలో ఆ తదుపరి 11 వచనంలో తాను ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, అంటే యవ్వనస్తులు తప్పక తొట్టెలుతారు, అయితే వారు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకోగలరంటే దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే. అయితే 11 వచనంలో అంటున్నాడు కదా ఆయన, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, ఈ ఉదయ కాల సమయం ముందు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి. నీవు పాపము చేయకుండా పరిశుద్ధత కలిగి యథార్థ కలిగి జీవించాలి అంటే ఈ లోక సంబంధమైన అన్నదాన కార్యక్రమాలు, ఈ లోక సంబంధమైనటువంటి హితబోధలు ఏవి కూడా నీకు దోహదపడవు, కానీ కేవలం ఒక్కే ఒక్కటి మాత్రం నీకు సహాయపడింది, పాపము నీ అద్దుకు రాకుండా, పాపము జోలికి నువ్వు వెళ్లకుండా. అదేమిటంటే దేవుని వాక్యం, పరిశుద్ధమైనది, జీవం కలిగినది. నా యేసయ్య మాటలు నీ హృదయంలో ఉంచుకుంటే కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయం నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ఆమేన్. అయితే నువ్వు దేవుని వాక్యాన్ని ఉంచుకుంటే ద్వారా ఏ విధంగా పరిశుద్ధుడిగా నువ్వు జీవించగలుగుతావు? దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకునే ద్వారా నువ్వు ఏ విధంగా పాపానికి దూరంగా ఉండగలుగుతావు? అపొస్తలుడైన పౌలు తన మాటల్లో అంటున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూద్దాం ఒకసారి. దయచేసి నాతో పాటుగా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం
పద్దెనిమిది వచనాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఏ విధంగా పవిత్రతలోనికి లేదా దేవుని యొక్క మహిమలోనికి దేవుని యొక్క పరిశుద్ధతలోనికి నువ్వు వెళ్ళగలవంటే పొందుకోగలవంటే నీ జీవితంలో, నా జీవితంలో మనం కేవలం ఒక పని చేయటం ద్వారా. ఏమిటి ఆ పని తెలుసా? ఆయన యొక్క ముఖమును చూచుట ద్వారా, ఆయన ముఖమును చూచుట ద్వారా అనంట. ముసుగులేని ముఖముతో చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. By looking at him or by watching at him, by seeing at him, only it is possible to anybody on this earth to become holy and to live a righteous life. ఒక నీతిమంతుడిగా జీవించడానికి లేదా పరిశుద్ధుడిగా జీవించడానికి ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుడికైనా కేవలం ఒకే ఒక్క దాని ద్వారా సాధ్యపడుతున్నది. ఏమిటి అంటే, నా యేసయ్య ముఖమును చూచు, పరిశుద్ధుడైన జీవం కలిగిన నిజ దేవుడైన యేసుక్రీస్తు వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవటం ద్వారా మాత్రమే నువ్వు పరిశుద్ధుడిగా ఉండగలుగుతావు అని నీవు నేను మన యొద్దకు వచ్చిన వారికి సమాధానం చెప్పగలిగే వారిగా ఉండాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు అవుతావు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయితే మన అంశంలోనికి మన అంశం ఏమంటే, ఈ దినమందు జీవము గల నిరీక్షణ లేదా జీవముతో కూడిన నిరీక్షణ. మూల వాక్యంగా పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అలాగే 4వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆమేన్. దేవునికి స్తోత్ర. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభుని యేసు క్రీస్తు సమాధి నుండి ఆయన సమాధి చేయబడి 3వ దినాన అనగా ఈరోజు ఉదయకాల సమయంలో ప్రిలరా వేకువజావున సమాధిని గెలచి, మరణమును గెలచి, మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అంటే చావును గెలిచి చావు నుండి మరలా తిరిగి బ్రతికాడు. దానినే బైబిల్ ఏమంటుందంటే పునరుద్ధానము అంటుంది. అయితే ఈ పునరుద్ధానము అనేటువంటిది ప్రియులారా, నీకు నాకు, ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన ఆయన బిడ్డలమైన మనకు ఇస్తున్నటువంటి ఒక దీని ఏమిటంటే, యేసయ్య పునరుద్ధానము యొక్క శక్తి వలన మనకు కలుగుతున్న ఆశీర్వాదం ఏమిటంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఆమేన్ అనండి. ఆమేన్. ఆ జీవముతో కూడిన నిరీక్షణ అనేటువంటిది ఎటువంటి విధంగా ఉందంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఆ జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకిస్తున్నటువంటి దీవెనలు ఏమిటంటే, మొట్టమొదటిది నిన్ను నన్ను మన అందరినీ కూడా దేవుని యొక్క విశేషమైన కనికరాన్ని పొందుకునే విధంగా చేస్తుంది. రెండవదిగా మనందరము మరలా జన్మించే విధంగా, అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించే విధంగా. నీవు నేను మనం అందరమును కూడా ఎవరమని బైబిల్ చెప్తుందంటే ప్రియులరా, అన్యజనులం, పరదేశులం, మనకి ఏ విధమైన వాగ్దానాలు లేవు, మనం పరజనులుగా ఉన్నాం. అలాంటి నిబంధనలు వాగ్దానాలు లేని అన్యజనులుగా ఉన్న మన బ్రతుకులకు యేసుక్రీస్తు అనే నిజమైనటువంటి దేవుడు ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన పరిశుద్ధుడిగా జీవించి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని, ఆ ప్రాణాన్ని మన కొరకు పెట్టి సిలువలో, ఆ సిలువలో మరణించిన ఆ ప్రభువు సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు, అంటే పునరుద్ధానము చెందాడు అని ఎందరైతే విశ్వాసం ఉంచుతారో, ఇది సత్యం, ఇది నిజం, నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన మాట నిజం, నా కొరకు ప్రాణం పెట్టిన మాట నిజం, సమాధి నుండి 3వ దినాన తిరిగి లేచిన మాట కూడా వాస్తవం అని ఎందరైతే దృఢ విశ్వాసంతో, నమ్మకంతో వారి జీవితాల్లో ప్రిల్లర కలిగి ప్రభునందు ఉంటారో, అటు వారందరికీ కూడా నా దేవుడిచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే,
జీవముతో కూడిన నిరీక్షణని ఇచ్చాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నట్లయితే చాలామంది జీవితాల్లో నిరాశ, నిస్పృహలు. డబ్బుంది, అందముంది, జ్ఞానముంది, సంపద ఎంతో ఉంది, కానీ వాళ్ళకి మనసులో నెమ్మది లేదు. ఏదో సాధించలేకపోయానే, ఏదో కొదువుగా ఉంది, నాలో ఏదో లోటుగా ఉంది అనే ఆ ఫీలింగ్ ఇంకా కలుగుతుందంటే ఈ ఉదయకాలం ముందు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడ సహోదరి, నీకు డబ్బున్నా, అందమున్నా, జ్ఞానముందా, నా పదవి ఉన్నా, ఎన్నో పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నా, ఇంకా నీకు ఏదైనా లోటు ఉంది అని నీ మనసుకు అనిపిస్తుంటే ఆ లోటు ఏదో కాదు, కేవలం ఒక్కటే. ఆ ప్లేస్ను పోర్చగలిగింది యేసుక్రీస్తు అనే నిజదేవుడు ఒక్కడే. మనకందరికీ కూడా ప్రతి మనిషికి దేవుడు ఆత్మ అనేటువంటి దానిని ఉంచాడు. ఆయన నరుడిని అంట దేవుడు సృష్టించిన తర్వాత, ఆయన తన పోలికనిచ్చి చేసిన తర్వాత నరునిలోనికైనా జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మనలో ఒకప్పుడు దేవుడు మొట్టమొదటిగా సృష్టించినప్పుడు ఆది నందు ఆదామును ఏదేను తోటలో అతనిలో జీవముంది, అతనిలో జీవముంది. అయితే ఎప్పుడైతే వద్దు అన్నటువంటి పని చేసినాడో, తన భార్య లేదా తనకి జీవిత భాగస్వామిగా ఇవ్వబడినటువంటి అవ్వ మాట విని వద్దు అన్న పండు తిని ఆజ్ఞను అతిక్రమించారో, అప్పుడు వారిలో ఏమైందంటే ఆ జీవం కాస్త కోల్పోయారు. దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని కోల్పోయారు. ఆ జీవాన్ని కోల్పోయినటువంటి వారి జీవితాలు మోడుబారిన జీవితాలుగా మారిపోయాయి. మరణానికి వారు పాత్రులుగా, శాపానికి, దేవుని ఉగ్రతకు పాత్రులుగా మారిపోయారు. దేవుని సన్నిధికి దూరమైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి స్థితిలో సమాధానము లేకుండా, వాగ్దాన నిబంధనలు లేకుండా, పరదేశులుగా, అన్యజనులుగా ఉన్న మన అందరి బ్రతుకులకు యేసు క్రీస్తు అనే ఒకే ఒక్క నిజమైన దేవుడు తన ప్రాణమును సిలువలో పెట్టి, తన పరిశుద్ధ రక్తము ద్వారా మనందరి పాపములను పరిహరించి మరలా తిరిగి తండ్రి అయిన దేవునితో మనందరి జీవితాలను సమాధాన పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సిలువ మరణమునందు, ఆ పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానమునందు సమాధి లేడు నా యేసయ్య, మూడో దినాన తిరిగి లేచాడు అని నువ్వు నమ్మితే ఉదయకాల సమయమందు, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు దేవుడి చిన్న కృప ఏమిటో తెలుసా? జీవముతో కూడిన నిరీక్షణ. ఏమిటో తెలుసా ఆ నిరీక్షణ? ఈనాడు ఎంతో మంది బ్రతుకుతున్నారు అంటే వాళ్ళు ఎందుకోసం బ్రతుకుతున్నారో తెలీదు, దేనికోసం ప్రోగులాడుతున్నారో తెలియదు. లోకస్తుడికి క్రైస్తవుడికి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే ప్రియులారా, ప్రత్యేకంగా లోకస్తుడు దేనికోసం బ్రతుకుతున్నాడో తెలీదు, కానీ ఏ క్రైస్తవుడినైనా మీరు సరిగైన క్రైస్తవుడిని, క్రీస్తుని వెంబడించే వ్యక్తిని అడిగితే చెప్తాడు, అయ్యా ఎందుకోసం నువ్వు ప్రభువుని రక్షకుడికి అంగీకరించావు, ఎందుకోసం నువ్వు క్రీస్తును వెంబడేస్తున్నావు, దేనికోసం నువ్వు బ్రతుకుతున్నావు అంటే నిజమైన క్రైస్తవుడైతే చెప్పే సమాధానం ఏమిటో తెలుసా? జీవము గల నా దేవుడు నా కోసం రానై ఉన్నాడు. ఆయన రెండవ రాకడా సమీపంగా ఉంది. ఆ రాకడలో నేను ఆయనతో పాటు ఎత్తబడాలని, నా తండ్రి అయిన దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఆయనతో కూడా యుగయుగాలు ఉండాలని ఆయన రాకడ కొరకు నిరీక్షిస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, అందుకోసమే ఆయన నమ్ముకున్నానని చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా ఈ ఉదయకాల సమయం ఉంది, వాక్యం వింటున్నటువంటి వారిలో మీరు ఎవరైనా కానీ ప్రియులరా, అమ్మా నువ్వు ఎందుకు నమ్ముకున్నావు యేసయ్యని, అయ్యా నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అని అడిగినప్పుడు, అమ్మా నా అప్పులు తగ్గించాడు, నా అప్పులు తీర్చుకోవడానికి సహాయం చేశాడు, నా కూతురుకు పెళ్ళవడానికి నాకు సహాయం చేశాడు, నా కాలు నొప్పి తగ్గింది, నా రోగం తగ్గింది, అందుకే యేసయ్యని నమ్ముకున్నాను, నాకు ఈ లోకంలో బతుకుండగా ఏ బాధ కష్టం రాకూడదని, నాకు కానీ నా పిల్లలకు కానీ ఆయన తోడుంటే ఏ బాధలు రావని నమ్ముకున్నాను అనే మాటలు కనుక మీరు మాట్లాడుతుంటే ప్రియులరా, మిమ్మల్ని దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? మీ గురించి దేవుని పరిశుద్ధ నామం నిజంగా మహిమపరచడానికి బదులుగా ఆయన నామానికి అవమానం కలుగుతూ ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు నమ్ముకొనవలసింది కాలు నొప్పి తగ్గించాడని, లేకపోతే నీకు నీకు అప్పులు తీరతాయని, లేదంటే నీకు వచ్చిన బాధల నుండి విడుదల వచ్చిందని కాదమ్మా. ఈ లోక సంబంధమైన జీవితకాలం కోసం కాదు నువ్వు ప్రభునందు నిరీక్షణ ఉంచాల్సింది. చాలా స్పష్టంగా అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:19 వచనంలో అంటున్నాడు ఒక మాటను, దయచేసి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారు ఒకసారి చూద్దామా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:19 వచ్చిన మందు మనం చదివినట్లయితే, ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుమో. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను ప్రభునందు ఎందుకు విశ్వాసం ఉంచామంటే, ఈ ఈస్టర్ అనేటువంటి ఈ యొక్క ఆదివారమును, ఈ దినాన పునరుద్ధానము చెందిన ప్రభుని యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం చెందిన ఈ దినాన మనం సెలబ్రేట్
చేసుకుంటున్నాం, వారిగా నువ్వు నేను అనుకుంటున్నాం, మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నా యేసు సమాధి నుండి తిరిగి లేచాడు, నువ్వు ఆనందపడితే సరిపోదు. నిన్ను బట్టి ప్రభు ఆనందపడాలంటే ఆయన పునరుద్ధానములో ఉన్న శక్తిని నువ్వు గ్రహించాలి, ఆయన పునరుద్ధానంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి, ఆ దీవెన నువ్వు పొందుకోవాలని పొందుకోవాలి. అది కేవలం ఏమిటంటే అది జీవముతో కూడిన నిరీక్షణ అయి ఉన్నది. ఆ జీవముతో కూడిన నిరీక్షణ నువ్వు పొందుకోవాలంటే, కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే, దేవుని విశేషమైన కనికరము చొప్పున అది నీకు కలిగిందని గుర్తించాలి. రెండవదిగా, నువ్వు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను మరలా జన్మించవలసిన అవసరం ఉంది అని నువ్వు గుర్తించిన వ్యక్తిగా పశ్చాత్తాపం చెంది నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి, రోత జీవితాన్ని విడిచిపెట్టి, ప్రభువా ఒకప్పుడు నేను ఘోర పాపనయ్యా, తెలియక చేశాను, నా పాపములన్నింటినీ సన్నిధిలో ఒప్పుకొడుతున్నా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావని నేను నమ్ముతున్నా, నా కోసం సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి మృత్యుంజయుడు తిరిగి లేచేవని నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, నీ హృదయపూర్వకంగా నీ నోటితో ఒప్పుకుని నీ హృదయం అందు విశ్వసిస్తే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వెవరివైనా కానీ ఖచ్చితంగా నా ప్రభువు నీకు జీవంతో కూడిన నిరీక్షణను నీ జీవితానికి దయచేస్తాడు. మరలా తిరిగి నువ్వు జన్మించడానికి ఇష్టపడితే దేవుని విశేషమైన కనికరము చొప్పున ఆయన ప్రేమకు నిన్ను పాత్రుడిగా, ఆయన నిన్ను ఆయనకు ఒక స్వాస్థ్యంగా చేసుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదయకాల సమయమందు మరి మొదటిగా వాక్యాన్ని ప్రారంభించే ముందు ప్రియులారా, ఒక ప్రశ్నను నేను మీకు వేసి ఉన్నాను, మీకు గుర్తుందని అనుకుంటున్నా. ఆ ప్రశ్నలో ఎవరైనా ఒక వ్యక్తి మీ వద్దకు వచ్చి పరిశుద్ధంగా నేను జీవించాలంటే, యథార్థంగా నేను జీవించాలంటే, పాపము లేకుండా నేను జీవించాలంటే ఏం చేయాలండి, వాక్య ప్రకారంగా నాతో చెప్పరా అని అడిగే వ్యక్తి ఎవరైనా మీ వద్దకు వచ్చినప్పుడు మీరు చెప్పాల్సిన ఒక్కటే మాట, ప్రియులారా సమయంలో మొదటి గ్రంథమందు ఒకసారి చూద్దామా. దయచేసి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారు చూడవలసిందిగా ప్రేమతో మనం చూస్తూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథమందు మనం చూసినట్లయితే 3:21 సమూయేలు మొదటి గ్రంథం 3:21 మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రిలరా, దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది ఏ విధంగా మన జీవితానికి కలుగుతుందంటే, దేవుని యొక్క వాక్కు చేత, అంటే ఆయన వాక్యము చేత. ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా, నిర్మలుడిగా, పవిత్రుడిగా ఎప్పుడు ఉంటాడు, ఉండగలడు తన జీవితంలో అంటే పాపము లేకుండా, అది కేవలము దేవుని వాక్యాన్ని కలిగి జీవించడం ద్వారా. కీర్తనకారుడు అంటున్నట్లుగా, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అంటున్నాడు. పేతురు అంటున్నాడు కదా, అపొస్తలుడైనటువంటి పేతురు ఈ రీతిగా సెలవిస్తున్నాడు తన పత్రికలో. ఏమంటున్నాడు ప్రియులారా, జీవముతో కూడినటువంటి నిరీక్షణను, ఆ వాక్యాన్ని మనం చదువుకుని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దయచేసి చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:3-4 నేను చదువుతున్నా. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరమ చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయమందు వాక్యం వింటున్న మీరు ఎవరు అయినా కానీ దేవుడు మనకిచ్చిన ఆ జీవం కలిగిన నిరీక్షణ ఎటువంటిదంటే, వాడబారనది అది, అక్షయమైనది అది, నిర్మలమైనది అది, అంటే పరిశుద్ధమైనది అది, అది అక్షయమైనది, దానికి క్షయమైపోయేది కాదు, శాశ్వత కాలం ఉండేది, నిత్య జీవమై ఉన్నది. మరి అటువంటి జీవము గల నిరీక్షణను నీవు పొందుకోనాలంటే, నేను పొందుకోనాలంటే, దేవుని విశేషమైన కనికరమును అర్థం చేసుకుని ఆయన కృపను పాత్రులుగా మరలా జన్మించే అనుభవంతో తిరిగి నూతనంగా ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభు నామ ముందు విశ్వాసం ఉంచిన బిడ్డలైన మీరు, నేను, మనం అందరము కూడా నీటి మూలంగా, ఆత్మలంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందవలసిన అవసరం ఎంతో ఉంది. బాప్తిస్మం పొంది ప్రభు సన్నిధిలో పరిశుద్ధత కలిగి ఆయన మహిమ కొరకు జీవిద్దాం. అట్టి జీవితం, అట్టి బుద్ధి జ్ఞానం, జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన జీవితాలను మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, ప్లీజ్ kindly contact the number that is displaying on the screen. Thank you so much. Tarirarevaru na priyudaina yesayyaku sarirarevaru na priyudaina yesayyaku సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే నా చిరు వ్రతము జీవితమంతానుసరించినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే నా చిరు వ్రతము జీవితమంతానుసరించినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా అనుసరించినడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే